హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, మనకి చాలా డబ్బున్న వాళ్ళ విషయాలను మనం ఆలోచించినప్పుడు కొన్ని విషయాల్లో కుంగిపోవడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ లాస్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు మనం చూసిన వ్యక్తుల్లో కూడా మన దగ్గరగా చూసినప్పుడు కొందరు వ్యక్తుల్లో ఉన్నపలంగా ఒక మంచి స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. మనం కూడా అనుకుంటాం కదా, మన ముందే అంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు కదా, చాలా చక్కగా సంపాదిస్తున్నాడు అని మనం ఒక ఆలోచన వస్తుంది. మన ముందే ఏదో విషయంలో ఏదో లాస్ వచ్చేసి బిజినెస్ డిస్టర్బెన్స్ కావడం కానీ, లేదంటే బిజినెస్ అలాగే ఉంది, లేదా జీవితంలో కుంగిపోవడం, అంటే ఏదో ఒక సమస్య వచ్చేసి అప్పటి వరకు ఉన్నటువంటి ఫైర్ కానీ అది లేకుండా మనిషి ఒక రకంగా ఒక మూడిగా మారిపోవడం కానీ, లేదంటే దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ, ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద కూడా మనం ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే, నా దగ్గరకు చాలామంది వస్తుంటారు. ఇప్పుడు డబ్బు ఉంది, వ్యాపారం బాగా సాగుతుంది, ఇంకేదో అనేసి ఎందుకు అలా కలుగుతుంది? అది దానికి కారణం కూడా వాళ్ళకి తెలియదు. బాబు విచిత్రం ఏంటంటే కారణం కూడా తెలియదు, అది ఎవరికి చెప్పినా అర్థం కాదు. అది లేదా అంత డబ్బు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఆ జీవితంలో ఒక కొడుకు ఇబ్బంది పెట్టడము, లేదంటే ఫ్యామిలీలో ఇంకేదో మ్యాటర్ ఇబ్బంది పెట్టడము, అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురవడము, నేను ఎక్కడ పొరపాటు చేశానని బాధపడుతుంటారు వాళ్ళు. నేను అన్నీ బాగానే చేశాను కదా, మరి ఎక్కడ పొరపాటు చేశాను? ఓకేనా? అందుకే మనం ఏం చేస్తున్నామంటే, ప్రతి దగ్గర డబ్బు వచ్చిన తర్వాత దాంతో మనం ఎలా మసులుకోవాలని జరుగుతున్నాం. మనం ఫస్ట్ ఏంటంటే, ఎవరికైనా డబ్బు రాగానే ఏమవుతుంది అని క్వశ్చన్ అయ్యగానే ఏమంటారంటే అహంకారం వస్తుంది అంటారు. ఎవరైనా సరే డబ్బు రాగానే ఏమవుతుందని అహంకారం వస్తుంది. అహంకారం రాదు ఫస్ట్, డబ్బు రాగానే గ్లామర్ పెరుగుతుంది అందరికి. ఫస్ట్ డబ్బు రాగానే గ్లామర్ పెరుగుతుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులతో కుంగిపోయి కృషించిపోయి ఆ ఫేస్లో కళ కూడా పోతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బులు ఎంత అనుభవించినప్పుడు ఏమవుతుంది, మొహంలో కళ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నపలంగా డబ్బు వచ్చిందనుకోండి, వెలిగిపోతుంది. అది అనుకోకుండా అది తెలియకుండానే ఎందుకు అలా జరుగుతుందంటే, తన బాడీలో ప్రతి కణం అనేది స్పందించడం జరుగుతుంది, యాక్టివేట్ అవుతాయి అవన్నీ. డబ్బుకున్నటువంటి ఒక వైబ్రేషన్ అలాంటిది, సంపద కానీ ఐశ్వర్యం కానీ డబ్బు కానీ ఏదైనా కావచ్చు, వాటికి ఉన్న వైబ్రేషన్ అలాంటిది. అది రాగానే ముందు గ్లామర్ పెరుగుతుంది. మీరు చూడండి, కొందరు పెద్ద పెద్ద ప్రముఖుల ఫోటోలు చూడండి, వాళ్ళు ప్రముఖులుగా గుర్తించబడినప్పుడు వాళ్ళ ఫోటోలు చూడండి, గుర్తించబడ్డ తర్వాత వాళ్ళ ఫోటోలు చూడండి, వాళ్ళ ఫేస్లో గ్లామర్ పెరగడం కానీ, వాళ్ళ యాటిట్యూడ్లో చాలా చేంజ్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. ఓకేనా? ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని మనం అలాగే నిరంతరంగా కాపాడుకుంటూ కొనసాగాలి. ఓకేనా? కాపాడుకుంటూ కొనసాగాలంటే కూడా చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పోటీ సమాజంలో మనం దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనం మించిన వాడు ఇంకా చాలా గొప్పవాళ్ళు ఎంతోమంది ఉంటారు, బాగా తెలివిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా ఇది పోటీతత్వంతో కూడినటువంటి సమాజం ఇది. దీంట్లో ఎవరు ఎవరినైనా అధిగమించవచ్చు, ఎవరికి కూడా ఎక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాబట్టి మనం ఎప్పుడు నంబర్ వన్గా ఉండాలి, ఎక్కడ కూడా మనం కుంగిపోదు కుషించిపోన్నప్పుడు పోకుండా ఉండాలనికి మనం ఏం చేయాలి అనేది మనం బోల్డ్ సంస్కరణలు నేర్పించాం మన సబ్జెక్టు ద్వారా. ఫస్ట్ ఏంటంటే, మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు నీకు ఏవైతే పొందావు, ఇంతవరకు అవి లేవు, లేనప్పుడు పదే పదే మనం ఏమన్నాం, అందరికీ ఏం చెప్పాం మనం, నాకు అది లేదు ఇది లేదు అని ఎప్పుడు కాంప్లైంట్ చేస్తాం మనం. ఆ కంప్లైంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, అవి నిజంగా కూడా వచ్చేటివి కూడా రాకుండా పోతాయి. ఓకేనా? నిజంగా వచ్చేటివి కూడా రాకుండా పోతాయి. మీరు ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కంప్లైంట్ చేయకండి. ఏ చిన్న వస్తువు కానీ లేకపోతే ఏదైనా పొందినా సరే దానికి థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ ఉంది, కొందరు గిఫ్ట్స్ తెస్తారు, ఫంక్షన్ కూడా గిఫ్ట్స్ తెస్తారు, కొందరు మంచి భారీగా తీసుకొస్తారు. ఓకే, మనం చాలా సంతోషపడతాం ఆ భారీగా వచ్చి. కొందరు వాళ్ళ పరిస్థితిని బట్టి మామూలు గిఫ్ట్స్ చేస్తారు, తేగానే మనం ఏమంటే నర్వస్ ఫీల్ అయిపోతాం, అరే వీడికి ఇంత నేను చేశానే, వీడు ఇలాంటి గిఫ్ట్ తెచ్చాడే. ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ మీరు పెట్టుకోకండి, ఎందుకంటే అతను ఏ స్థాయిలో తీసుకొచ్చాడు మీకు సంబంధం లేదు. మీకు తీసుకొని రావడం విశ్వం మీకు అది డిసైడ్ చేసింది, విశ్వం మీకు ఇది కావాలని డిసైడ్ చేసింది. కాబట్టి దాన్ని ముందు స్వీకరించే మాత్రం మనస్తత్వాన్ని కలిగి ఉండండి. అంటే ఏదొచ్చినా సరే స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండి దానికి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, దానివల్ల మీకు ఒక సంస్కారం, కృతజ్ఞత చెప్పడం అనేది అలవాటు అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అహంకారం పెరగకుండా ఉంటుంది. అర్థమవుతుంది? ముందు అహంకారాన్ని ఎలా మనం అణిచిపెట్టాలి. చాలామంది డబ్బు రాగానే అహంకారం వస్తుంది అంటారు. కాబట్టి మళ్ళీ కృతజ్ఞత భావం వల్ల ఏమవుతుందంటే, మీకు మీరుగా ఒక సంస్కారాన్ని మెల్లిగా అలవాటు చేసుకోవడం మొదలవుతుంది. దానివల్ల ఏమవుతుంది,
ఆ కృతజ్ఞత భావాన్ని మీరు ఎంతైతే పెంపొందిస్తారో దానివల్ల మీ యొక్క అనాహత చక్రం హార్ట్ చక్రంలో ప్రేమతత్వం అనేది పెరుగుతుంది. బా ఓకేనా? ప్రేమతత్వం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు కపటము ద్వేషము ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ అక్కడనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రేమతత్వం అనే శాతం పెరిగిన తర్వాత అవన్నీ నశించిపోతాయి. అవన్నీ నశించిపోయిన తర్వాత ఏమవుతుందంటే మీకు కేవలం ప్రేమతత్వమే అలవాటు అవుతుంది. అక్కడ ఏమైపోతుంది, మీ నెగిటివ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎప్పుడైతే నెగిటివ్స్ అన్నీ డిలీట్ అయిపోయినా ఓన్లీ పాజిటివ్గా మాత్రమే మీరు తీర్చిదిద్దబడతారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే పాజిటివ్గా తీర్చిదిద్దబడతారో ఇప్పుడు మీ జీవితంలో మొత్తం పాజిటివే వస్తుంది తప్ప నెగిటివ్ రాదు. ఇప్పుడు అర్థమవుతుంది, ఒకదానికి ఒకటి లింక్, ఒకదానికి ఒకటి లింక్. ఓన్లీ పాజిటివ్ వచ్చిన తర్వాత అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ పాజిటివ్నెస్ ద్వారా మీ డబ్బు సంపద ఐశ్వర్యం అనేది రెట్టింపు అవుతుంది. అది ఎంత రెట్టింపు అవుతుందో అంతగా మీకు ఇంకా మళ్ళీ సంస్కారం అనేది అలవాటు అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా డబ్బు వస్తే అహంకారం వస్తాయనే మాటలు మాట్లాడకండి. మీరు గొప్పగా పోవాలని చూడండి, బాగా ధనవంతులు కానీ ఒక పెద్ద పొజిషన్లో ఉండాలని. వాళ్ళు ఎంత వినమ్రతగా ఉంటారో ఎక్కడైనా మనం వీడియోలో వాటిలో వాటి చూసినప్పుడు వాళ్ళు ఎంత పొలైట్గా ప్రవర్తిస్తారు, అసలు మాకు ఇంత డబ్బు ఉంది, మాకు ఇది ఉంది అనే ఒక అహంకారం అనేది ఎక్కడ కూడా కనిపించదు. అది మనం ఊహించుకుంటాం అంతే. మనం ఊహించుకోవడం వల్ల మనకు మనం అహంకారం తెచ్చుకుంటాం తప్ప అట్లాంటిది ఏమీ ఉండదు. ఓకే, రెండు, ఎందుకు కుంగిపోతారు? ఓకేనా? ఇప్పుడు ఒక కుటుంబ సమస్యల ద్వారా కుంగిపోతారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, నేను అన్నీ సక్రమంగానే చేస్తున్నాను, ఎందుకు ఇలా జరిగింది, అది అర్థం కాని పరిస్థితుల్లో కుంగిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రతి దగ్గర ప్రేమ పంచినప్పుడు ఏమవుతుందంటే మీకు కృతజ్ఞత రాహిత్యం ఎప్పుడైతే ఉంటుందో ప్రేమతత్వం అనేది మీకు డెవలప్ కాదు. అక్కడ ఏమైపోతుందంటే అక్కడ ద్వేషాలు అనేవి ఏర్పడతాయి. మీ ఫ్యామిలీ మధ్యలో కావచ్చు, ఎవరి మధ్యలో కావచ్చు, లేదా వర్కర్స్ మధ్యలో కావచ్చు, ఏదో రకంగా ద్వేషాలు ఏర్పడే ఏమవుతుంది, మీ బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అబ్బా, సింపుల్ అంతే. కానీ మీరేమనుకుంటారు, నేను అన్నీ బాగానే ప్రవర్తిస్తున్నాను, అయినా సరే ఇలా ఎందుకు ఉంది నా పరిస్థితి, ఇలా ఎందుకు అయిందని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మీ ఫ్యామిలీ పట్లనే కాకుండా మీ వర్కర్స్ పట్ల కూడా మీరు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి, వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఓకేనా? ఏదో పొరపాటు జరుగుతుండే కొన్ని కొన్ని, ఆ పొరపాటు జరిగినా సరే వాటిని పొరపాటుగా గ్రహించకుండా ఒక్కసారి ఒక ఫ్రెండ్లీగా కూర్చొని వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడి ఇంకోసారి జరగకుండా చూస్తే సరిపోతుంది. ఆ ఒక్క మాట చెప్పేసి మీరు ఇంతవరకు ఇంత చేసినందుకు కృతజ్ఞతలు. ఓకే, ఇంతవరకు మీరు ఈ యొక్క ఫ్యాక్టరీని కానీ లేకపోతే ఈ యొక్క నా బిజినెస్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకోసారి పొరపాటు చేయకండి. అప్పుడు వాళ్ళు ఎంత పొంగిపోతారంటే అప్పుడు ఆ యొక్క బ్రేక్ అనేది కూడా క్లియర్ అయిపోయి ఏమైపోద్ది, మళ్ళీ మీ బిజినెస్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకు కుంగిపోతారు, ఎందుకు మానసికంగా అలా బాధపడతారు, ఎందుకు బిజినెస్ లాస్ అవుతారంటే కేవలం కృతజ్ఞత రాహిత్యం కలిగి ఉండడం వల్ల ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయ్యి ఇలా మొత్తం బిజినెస్ అంతా డిస్టర్బెన్స్ కావడం కానీ లేదా జీవితం డిస్టర్బెన్స్ కావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎంత వీలైతే అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ కృతజ్ఞత చెప్పండి. అలాగే అందరితో బాగుండండి. ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయొద్దు, అలాగే ఎవరిని విమర్శించొద్దు. ఇవి రెండు జీవితాంతం పాటించండి. ఎక్కడ కూడా మీ బిజినెస్లో కానీ లేదా మీ యొక్క వ్యవహారంలో కానీ మీ యొక్క జీవితంలో కానీ ఎక్కడ కూడా మీరు కుంగిపోవడం కానీ కుషించిపోవడం కానీ లాస్ అవడం కానీ ఉండదు. ఇదాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి. డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.